ఒక రోజు ఇచ్చినట్టు 900 మందికి ఒక రోజు ఇచ్చిన, నువ్వు ఒక పోస్టు డాక్టర్ పోస్ట్ నింపలేదని భట్టి గారు మాట్లాడితేనండి ఏం చెప్పాలి? ఇక వైద్యం అంట మేము వచ్చినాక నిర్లక్ష్యం, గత ప్రభుత్వం నిర్లక్ష్యమైందట వీళ్ళు ఉద్ధరిస్తారట. ఏ దవాఖానకైనా ఉస్మానియా పోతావా, గాంధీకి పోతావా, నీలోఫర్ పోతావా, నిమ్స్కి పోతావా, అది ఎవరు అడిగినా చెప్తారు. పోయిన గవర్నమెంట్ మంచిగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మంచుకుందా? మందులు బయటకు ఎవరు రాస్తారు? గత గవర్నమెంట్ ఉండగా అన్ని మందులు దొరుకుతుండే, ఇప్పుడు సగం బయటకు రాస్తుంది. అది ఇలా బడ్జెట్లు ఆయన మాట్లాడితే అది నవ్వుకుంటున్నారు ప్రజలు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే 100,000 మంది సిబ్బందికి తెలుసు కదా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, అది వారి విజ్ఞత, వారికి వదిలేస్తాం. బట్ ఏది ఏమైనా మళ్ళీ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే బడ్జెట్ అనేది మాత్రం పూర్తిగా ఆత్మస్థుతి పరనిందలతో కూడుకున్నది, అంటే సెల్ఫ్ కాంట్రడిక్షన్ కూడా ఉంది అందులో. ప్రజల ఆశల్ని నేరుగార్చినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. ఇంకా అన్ని వివరాలతో రేపు ఎల్లుండి బడ్జెట్ చర్చలో కూడా నేను పాల్గొంటాను. మీకు కూడా ఇన్పుట్స్ ఉంటే ఇవ్వండి, ప్రజల పక్షాన మీ సూచనలు కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్ రావు, కేటీఆర్ వినుబాసు, కేటీఆర్ ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందిస్తే పార్టీ స్పందించినట్టు కాదా? కేటీఆర్ ఎవరు? హీఈస్ అవర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రతి బడ్జెట్ మీద మాట్లాడతాం కదా, పార్టీ స్పందించిందా లేదా అని మాట్లాడతారు ఎవరన్నా? రైట్ చిల్లరగాళ్ళకి మేము మాట్లాడము, చిల్లరగాళ్ళతో మాకు సంబంధం లేదు. ఓకే, వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే నాది డైల్యూట్ అవుతుంది.